నగదు బదిలీ విధానం అద్భుతం, భారత్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. డిబిటిపై అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రశంసల వర్షం. నగదు బదిలీ అట హిజాబ్పై ఎటు తేల్చని సుప్రీం, విభిన్న తీర్పులు ఇచ్చిన ఇద్దరు న్యాయమూర్తులు. క్లాస్ రూమ్లో హిజాబ్ ధరించాలనుకుంటే అడ్డుకోవడానికి వీల్లేదు. మత సాంప్రదాయమో కాదు అనవసరం, అది వారి ఇష్టం. హిజాబ్ తీసేయాలనడం వారి గోప్యత, హుందాతనం, హక్కులపై దాడి చేసినట్లే. జస్టిస్ సుధాంశు దులియా. లౌకికవాద దేశంలోని పౌరులందరికీ వర్తిస్తుంది. మత చిహ్నాల ధారణకు ఓ వర్గానికి అనుమతి ఇవ్వడం దానికి వ్యతిరేకం. అప్పీల్ పిటిషన్లన్నీ కొట్టివేత. కర్ణాటక సర్కార్ ఉత్తర్వులను సమర్థించిన జస్టిస్ హేమంత్ గుప్తా. ఏకాభిప్రాయం లేకపోవడంతో విస్తృత బెంచ్ కోసం సిజెఐకి నివేదన. కర్ణాటకలో హిజాబ్ ధారణ పైన జరిగినటువంటి పంచాయతీలో ఇద్దరు న్యాయమూర్తులు రెండు విధాల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పోయింది. అది హిజాబ్పై నిషేధం కొనసాగిస్తాం. సుప్రీంకోర్టు తీర్పు వెలువరించే వరకు స్కూళ్లలో మతపరమైన చిహ్నాలకు తావులేదు. కర్ణాటక విద్యామంత్రి బీసీ నగేష్ స్పష్టీకరణ. కర్ణాటక హైకోర్టు హిజాబ్ నిషేధాన్ని విధించింది. ఇగో చూడా.